హాయ్, అందరికీ నమస్తే అండి. బ్లూమ్స్ అండ్ క్రాప్స్కి వెల్కమ్ అండి. ఈరోజైతే కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి, కొంచెం కొంచెం ఉన్నాయండి, అవన్నీ చేసుకుందాము. ముందుగా మనం తెల్ల కాకర ఉందండి, చూడండి, ఇగోండి తెల్ల కాకర. ఇదే ఫస్ట్ టైం కొయ్యడం, నేను వేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఒకటైతే బాగా వచ్చిందండి, మిగిలినవన్నీ కొంచెం చిన్న చిన్నవి, కొంచెం సొట్టగా వచ్చాయండి కాయలు. మరి బలం సరిపోలేదు అనుకుంటాను నేను, ఇంకా మాన్యూర్స్ అవి ఇవ్వాలి దానికి, పోషకాలన్నీను ఇస్తానండి. చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఆ టబ్బులోని, దానివల్లే మరి బలం సరిపోలేనట్టుంది. నాలుగు కాయలు అయితే వచ్చాయండి తెల్ల కాకర, చాలా బాగున్నాయి చూడ్డానికైతేను. ఇవి తెల్ల ఆకుపచ్చగా ఉండే కాకర కన్నా ఇవి కొంచెం చేతి తక్కువగా ఉంటుందండి. ఇగోండి చిన్న చిన్న ఉన్నాయి అక్కడక్కడ, అవి ఎదుగుతాయి చూడాలి. మరి ఇవైతే వచ్చాయండి నాలుగు కాకరకాయలు. వంకాయ ఒక దగ్గర ఒకటే ఉందండి ఒక మొక్కలోని, ఎందుకంటే వారానికి రెండు సార్లు నేను కోస్తున్నాను వంకాయలు, బాగానే వస్తున్నాయి నాకు వంకాయలు మాత్రం. ఇప్పుడైతే ఈ చెట్టుకి ఒకటే దొరికింది చూడండి. ఇక్కడ ఇది ఆగాకరకాయ పాదండి, మూడు కాయలు అయితే వచ్చాయి నాకు, నేను చూసుకోలేదు. మరి ఎండకో ఏమో తెలియదు కానీ చిన్న ఎల్లో కలర్ అయితే వచ్చేసాయి. అలానే కాయ అయితే మెత్తగా లేదండి, గట్టిగానే ఉన్నది, బాగున్నాయి. ఆగకరపాదు కాకరపాదు రెండు కలిసిపోయాయండి, అందుకే దాని నుంచి నేను తెలుసుకోలేకపోయాను ఆగకరకాయలు ఉన్నట్టు. చిన్న చిన్న పిందెలైతే ఉన్నాయి చూడండి, మీకు కనబడుతున్నాయి కూడాను. పాలినేషన్ అయ్యి ఆగకరకాయలు కాసాయన్న విషయం కూడా తెలియలేదు నాకు. అలా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కానీ ఆ ఆకుల మధ్యలోంచి కనబడలేదండి. ఒక చేత్తో వీడియో తీయడం, ఇంకో చేత్తో కొయ్యడం వల్ల నేను సరిగ్గా తీయలేకపోయాను వీడియో కూడాను, మీకు కూడా చూపించలేకపోయాను. కోసిన తర్వాత చూపిస్తున్నాను, ఇగోండి వెతికితే అలా వెతికితే మొత్తం మీద మూడు దొరికాయి ఆగకరకాయలు. ఇంకా పాలినేషన్ అవ్వాలండి, చాలా చిన్న చిన్నవన్నీ కూడా పండిపోయినట్టు అయిపోయి మురిగిపోతున్నాయి. హ్యాండ్ పాలినేషన్ అయితే నేను చేయడం లేదండి, మరి చేసి చూడాలి ఒకసారి. ఇగోండి ఇక్కడైతే ఒక ములంకాడు ఉన్నది, ములంకాడు అయితే కోసుకుందాము. ఈ చెట్టుకైతే ఇప్పుడు ములంకాళ్ళన్నీ అయ్యాయండి, మళ్ళా ఇంకా పూత అది ఉన్నది చెట్టు నిండాను, మళ్ళా వస్తుంది కాపు. మళ్ళా మనకి దోసకాయలు అయితే వస్తున్నాయండి, రెగ్యులర్గా దోసకాయలు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను నేను. రెండు కాయలు అయితే వచ్చాయి, కట్ చేయడం కొంచెం కష్టమైందండి ఒక చేత్తో అయితే మాత్రం, బాగా గట్టిగా ఉన్నది కాడ. రెండోది కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి రెండు మొత్తానికి వచ్చాయి, చేశాను ఒక చేత్తోని. రెండు కాయలు అయితే వచ్చాయి, బాగా వచ్చాయి కదండి. ఈ వంగ చెట్టు చూడండి ఎలా వాడిపోయిందో, రెండు రోజులు నీళ్లు పోయేసరికి వర్షం పడింది కదా అని ఉదయం పూట బాగా ఎండ ఉండడం వల్ల అలాగ ఎండిపోయిందండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకొని నేను నీళ్లు పోస్తాను మొక్కలకి. చూడండి ఈ చెట్టుకైతే 1/2 కేజీ వరకు వచ్చాయండి కాయలు, బాగా వచ్చాయి కాయలు. అక్కడక్కడ అలాగా కనబడుతున్నాయండి, బాగా చీకటి పడిపోయిందండి, మబ్బు వేసింది. సాయంత్రం నేను వచ్చాను మేడ మీదకి, ఉదయం అంతా చాలా గట్టిగా ఎండ కాస్తున్నదండి మా విజయనగరంలో అయితేను, అందుకు మేడ ఎక్కడం అయితే చాలా కష్టం. సాయంత్రం వచ్చేసరికి మబ్బు పట్టేసింది, దాంతో కొంచెం చీకటిగా వీడియో కూడా వస్తుంది నల్లగాను. మొత్తానికి కాయలు అయితే కనబడ్డాయి, చాలా వరకు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను నేను. కోస్తున్న కొద్దీ అలా కనబడుతూనే ఉన్నాయండి కాయలు, అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి గుత్తి వంకాయలు, భలే వచ్చాయండి ఈ చెట్టుకు మాత్రం. కానీ మొక్క అంతా వాడినందుకు చాలా బాధ అనిపించింది నాకు. 15 రోజులకు ఒకసారి పశువులే రుస్తూ ఉండాలండి దొరికినంత మట్టుకు, లేదా అంటే కిచెన్ వేస్ట్ కానీ లేదా అంటే వర్మి కాంపోస్ట్ కానీ ఇస్తూ ఉండండి మొక్కలకి, బాగా కాయలు వస్తాయి. ఇలా ఆర్గానిక్గా మనం మన ఇంట్లో పండించుకుంటూ ఇలా హార్వెస్ట్లు చేసుకుంటుంటే భలే సరదాగా ఉంటుందండి, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది.
ఇగోండి ఒకటి రెండు కాయలు అయితే పసుపు రంగు కూడా వచ్చేసాయి, చూసుకోలేదు. ఎండ వల్లే అలా అవుతున్నాయండి, లేకపోతే కాయ అయితే ముదరలేదు కానీ కలర్ ఎల్లో కలర్లా వచ్చింది. ఆడియో రికార్డ్ చేస్తూ ఉంటే చూడండి కాకి ఎలాగ నాతో పాటు పోటీ పడుతూ ఎలా అరుస్తుందో. దాన్ని కవర్ చేయడం అయితే చాలా కష్టమైంది నాకు ఇప్పటి వరకు. మాది మెయిన్ రోడ్లో ఇల్లు అండి, అందుకే ఎంత చేస్తున్నా అది డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటున్నదండి. ఇంకా కాయలు కనబడుతూనే ఉన్నాయి, కోస్తూనే ఉన్నాను నేను. చాలా పెద్ద మొక్కలండి ఇది, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. మరి ఇంకా అయిపో వచ్చాయండి, ఇంకా బాగా వెతుకుతున్నాను. ఇంకా ఎక్కడైనా ఒకటో రెండో ఉండిపోయినా ముదిరిపోయి పోతాయి కదండి, అందుకని చెప్పేసి వెతికాను కానీ మరి దొరకలేదు. ఇగోండి ఇవైతే వచ్చాయి, 1/2 కేజీ పైనే వచ్చాయండి కాయలు. పైన చీకటి పడిపోయిందండి మేడ మీద, ఇంకా అందుకని కిందకు తెచ్చాను. కింద చూపెడుతున్నాను మీకు టేబుల్ మీద పెట్టి. 1/2 కేజీ వరకు వంకాయలు వచ్చాయండి, ఒక 4 కాకరకాయలు అయితే వచ్చాయి, ఒక ములక్కాడ వచ్చిందండి. చూడండి బాగుంది, పొడుగ్గాను, హైబ్రిడ్ కదా. అలాగే 2 దోసకాయలు వచ్చాయండి, బాగున్నాయి, పెద్ద పెద్దవే వచ్చాయి దోసకాయలు. ఒక 3 ఆగకరకాయలు అయితే వచ్చాయండి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవేనండి. మరి నేను చేసుకోగలిగినంత నా గార్డెన్ ఎంత ఉందో అంత చేసుకుంటున్నానండి నా శక్తి అనుసారం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైకులు నాకు ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయండి, కాబట్టి నాకు లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి హార్వెస్ట్ ఇంకా చేసుకుందాం, బాయ్ అండి.